ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది నాయకులు మారినా అవినీతి మహమ్మారిని లంచగొండి అధికారుల్ని అంతం చేయడం సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యం కాదు అని చెప్పేవాళ్ళం మొన్నటి వరకు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 151 మంది ఎమ్మెల్యేల పనితీరు చూస్తుంటే ఖచ్చితంగా ఈ అవినీతి అధికారులని అలాగే ప్రజలను పట్టి పీడిస్తున్న అవినీతి జలగల్ని తరిమి కొట్టడం పెద్ద పనేం కాదు అనిపిస్తుంది. ఎందుకు అంటే కొంతమంది ఎమ్మెల్యే లిస్టు కనుక చూసుకుంటే అందులో ప్రధానంగా ఒక మహిళా ఎమ్మెల్యే, రైస్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, కూరగాయలు ఇస్తున్నాము, మీరు బయటికి రావద్దు, మీ ఆరోగ్యం జాగ్రత్త. నిజంగా ఆమె పేరు చెబితే ఆ నియోజకవర్గ ప్రజలకు ఒక ధైర్యం, ఆమె కనిపిస్తే చాలు వాళ్ళందరికీ ఒక భరోసా. ఆమెకు తమకున్న కష్టాన్ని కానీ తమకు జరిగిన అన్యాయాన్ని కానీ చెప్పుకుంటే ఇమీడియట్గా పరిష్కారం లభిస్తుంది అనే ఒక ధీమ ఆ నియోజకవర్గ ప్రజల్లో కనిపిస్తుంది. ఆ నియోజకవర్గమే చిలకలూరుపేట, గుంటూరు జిల్లా. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు, విడదల రజనీ గారు. నిజంగా ఒక ఎమ్మెల్యేగా ఇన్ని చెయ్యొచ్చా, ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ప్రజలకు ఇంత న్యాయం చేయొచ్చా, అవినీతిని ఇంతలా తరిమి కొట్టొచ్చా, అవినీతి అధికారుల తిట్టి తీయొచ్చా అని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా విడదల రజనీ గారు చేస్తున్న పనులు, ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు, ఆమె అందిస్తున్న పరిపాలనను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. చూస్తే పెద్ద ఉన్నారండి, మీతో మీ వయస్సు గల వ్యక్తితో నేను ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేను ఈ రోజు అసలు భావించలేదు. నిజంగా సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా ఉంది అంటే ఆమె తరపున ఆమె చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చూపిస్తుంది. ఇది చాలామంది వక్రీకరించవచ్చు, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంది, ఆమె చేసిన పని సోషల్ మీడియా ఒక వింగు కావాలని ప్రమోట్ చేస్తోంది అని. ఓకే, ఆ తరహా అనుకునే వాళ్ళకి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, వాళ్ళకి సమాధానం చెప్పడం కూడా వేస్ట్. కానీ అక్కడ పాయింట్ ఏంటి అంటే ఒక ఎమ్మెల్యే ఇలా ఉండాలి, ఒక ఎమ్మెల్యేని చూస్తే ప్రజలు ఇంత ఆనందంతో ఉండాలి, ఒక రాజకీయ నాయకురాలు దగ్గరికి ప్రజలు ధైర్యంగా వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు అంటే అక్కడ పరిష్కరించబడతాయి అనే నమ్మకం ప్రజల్లో ఆమె కల్పించారు కాబట్టే అక్కడ ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నా, లేదంటే సోషల్ మీడియాలో కానీ లేదంటే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో గురించి ఆమె గురించి చెప్పుకుంటున్నారు అంటే కారణం ఏంటి అంటే అక్కడ సమస్యలు పరిష్కరించబడుతున్నాయి. అక్కడ అవినీతి అధికారులు ఎమ్మెల్యే రజనీ గారిని చూస్తుంటే భయంతో వణికిపోతున్నారు. అసలు ఒక రూపాయి లంచం అడగాలి అంటేనే రజనీ గారు ఉన్నారు వద్దులే అనే పరిస్థితికి అధికారులు వచ్చారు అంటే ఆమె ఎటువంటి సేవలు ప్రజలకు అందిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు నడిపిస్తుంది ఏంటి, అక్రమంగా ఏది కూడా అమ్మకూడదు అని చెప్పాల్సింది పోయి వాళ్ళ దగ్గర వసూళ్లకు పాల్పడి అక్రమంగా అమ్మిస్తూ పైగా వాళ్ళకు వార్నింగ్లు, అవి అందరూ ఆదర్శంగా తీసుకోవాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయే కానీ సొంత డబ్బా కొట్టుకోవడానికి అని ప్రచారం చేసే వాళ్లకు సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఒక కొత్త దారిని ఎంచుకున్నప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా అదే దారిలో ఫాలో అవడానికి సిద్ధపడతారు, కనీసం 100లో 10 మంది అయినా రెడీ అవుతారు. సో అటువంటప్పుడు ఆటోమేటిక్గా యావత్ రాష్ట్రం కూడా ఒక సరైన బాటలో ఒక సన్మార్గంలో నడుస్తుంది, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కళ నెరవేరుతుంది. ఇంత మంచి పథకాన్ని స్టేట్ లో దీనికి ఒక పేరు పెట్టి దీన్ని అమలు చేస్తామని ముందుకు తీసుకెళ్తుంటే అలాంటి వాళ్ళ కళలు, మన ప్రభుత్వం ఆశయాలు మీలాంటి వాళ్ళ వల్ల నీరుగారిపోతున్నాయండి. అలా అవటం నాకు ఇష్టం లేదు, మీలాంటి వాళ్ళు ఇక్కడ అన్ఫిట్ అండి. అవినీతిని పూర్తిగా అంతం చెయ్యాలి అనే లక్ష్యంతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ లక్ష్యానికి 151 మంది ఎమ్మెల్యేలు చేతులు కలిపితే ఎలా ఉంటుంది అంటే ఒక బలమైన వెపన్ని, ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చే ఒక ఆయుధాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో విడుదల చేశారా అనే ఒక నమ్మకం ప్రజల్లో కలుగుతుంది. ఇప్పుడు విడదల రజనీ గారిని చూస్తుంటే ఒక వెపన్ కనిపిస్తుంది ఆమెలో. నిజంగా అందుకే మేము పెట్టిన హెడ్డింగ్ ఏంటంటే ఆమె పేరు విడదల రజనీ కాదు, ఆమె ఒక వెపన్, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే ఒక ఆయుధం ఆమె. నిజంగా ప్రజల చేతిలో ఆమె ఒక అస్త్రం. ఎమ్మెల్యే రజనీ గారు నియోజకవర్గంలో ఉన్నారు అంటే చాలు,
లంచగొండి అధికారులు వణికిపోతున్నారు. అంటే అది ఒక్క డిపార్ట్మెంట్కే పరిమితం కాదు. నిన్న ఒక వీడియో చూశాను నేను, ఎక్సైజ్ అధికారులను గడగడలాడించారు. చాలా ఆమె మాటలు కూడా చాలా విజ్ఞతతో మాట్లాడుతున్నారు. చాలామంది అధికారంలో ఉన్నారు కదా అని అవతలి అధికారిని నోటుకొచ్చిన దుర్భాషలాడతారు. కానీ ఈమె ఎక్కడ ఆ సంయమనం కోల్పోవట్లేదు, చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నారు, వయసుకు బట్టి రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఆమె ఎదురుగా నిలబడింది ఒక లంచగొండి అధికారి అని తెలుసు కూడా ఆ వ్యక్తిని ఎంతో గౌరవంగా, ఎంతో వినయంగా, ఎంతో వినమ్రంగా మాట్లాడుతున్నారు అంటే నిజంగా రజనీ గారు అందిస్తున్న, ప్రజలకు అందిస్తున్న సేవలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఒక ఆమెను చూస్తే ప్రజలకు అనిపిస్తుంది ఒక అస్త్రం మా ముందుంది, ఒక ఆయుధం మా ముందుంది, అవినీతిని తరిమి కట్టే ఒక ఆయుధాన్ని చిలకలూరుపేట నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. ఇక మేము చాలా బిందాస్గా బతికేయచ్చు. ఏ లంచగొండి అధికారైనా మమ్మల్ని డబ్బులు అడిగితే, లంచం ఇవ్వండి అని అడిగితే పనిచేయడానికి వెంటనే రజనీ గారు ఉన్నారు. వాళ్ళ తోలు తీయడానికి, వాళ్ళ ఆట కట్టించడానికి అనే ఒక నమ్మకం, ఒక భరోసా ఆ నియోజకవర్గ ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దానికి కారణం అక్కడ ఉన్న ఎమ్మెల్యే విడదల రజనీ గారు. సో ఇది ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఇదే విధంగా, అంటే ఈ ఒక్క నియోజకవర్గం ఎలా ఆ నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా మార్చాలని ఎలా కృషి చేస్తున్నారో, మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా ఇటువంటి కృషి చూపిస్తే గనక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో రాష్ట్రాలకు ఒక మార్గదర్శకంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మరొకసారి నిజంగా విడదల రజనీ గారు అందిస్తున్న సేవలు, ప్రజలకు కల్పిస్తున్న భరోసా, ప్రజలు ఆమె మీద పెంచుకుంటున్న నమ్మకం ఏదైతే ఉందో అది ఇలాగే ముందుకు కొనసాగాలి. ఖచ్చితంగా ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అధికారుల గుండెల్లో ఒక సింహస్వప్నంలా మారారు విడదల రజనీ గారు అనడానికి ఇంతకు మించి నిదర్శనాలు అవసరం లేదు. ఆమె చేస్తున్న ప్రతి సేవను, ఆమె అధికారులకు సంబంధించి తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ప్రజలకు తెలిసేలా చేస్తున్నారు. ఏ ఒక్కరైనా సరే తన దగ్గరికి వచ్చి అన్యాయం జరిగింది అని చెప్తే గనక వెంటనే పోరాటం చేయడానికి నేనున్నాను అంటూ ఆమె నడుం బిగుస్తున్నారు. వాళ్ళతో కలిసి ఒక అడుగు ముందుకు వేసి ఆ లంచగండి అధికారుల భరతం పడుతున్నారు. నిజంగా ఇది రాష్ట్రమంతా ఇలాగే కొనసాగాలి అని కోరుకుందాం. ఎప్పుడైతే ఈ అవినీతి మహమ్మారిని తరిమి కొట్టామో, ఎప్పుడైతే ఈ లంచగొండి అధికారులను ఆ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాము, అప్పుడు ఆ రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంటుంది, ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇది నిజమైన ప్రజాస్వామ్యం, ఇది నిజమైన ప్రజా పరిపాలన, వీళ్ళు నిజమైన రాజకీయ నాయకులు అంటే అని ప్రజలకు కూడా తెలిసి వచ్చేలాగా జరుగుతోంది. ఇప్పుడు చిలకలూరుపేటలో అదే జరుగుతోంది. ఎమ్మెల్యే రజనీ గారిని మరొకసారి అభినందిస్తూ మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఇదే విధంగా ఎక్కడైనా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేల తలుపు కొడితే ఎప్పుడు తలుపు కొట్టే పరిస్థితి తీసుకురావద్దు, వాళ్ళ కోసం ఎప్పుడు తలుపులు తీసే ఉంచండి, వాళ్లకు సేవలు అందించడానికి ప్రతి ఎమ్మెల్యే సిద్ధంగా ఉండండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కోరుకుంటున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.